సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొటేషన్ మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, నీకు నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు, ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్, దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఏం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్, నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకునే రూల్సే నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు ఒక డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో, ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అది రైజ్ చేసాం, బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ కాలేమని. అది కోర్టు కంటే అది ఇండిపెండెంట్ వ్యవస్థ, అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం. ఆ విషయం కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి రిలే హౌస్ ఈసారి ఉండకూడదని చెప్పి కూడా కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ ఏజెంట్లకు రిలే హౌస్ అవసరం లేదు అనేది ఈసీ తీసుకున్న నిర్ణయం సార్, ఎందుకని ఇలాంటి వివాదాస్పద నిర్ణయం? ప్రతిదీ ఇవే కాదు, చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ ను మానిపులేట్ చేయడం, నేను మానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది, లేదా అధికారుల్లో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమి ఉంటాయో కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం, ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది. బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ, బీజేపీ నేషనల్, దీనిలో పార్ట్గా సౌత్లో 4 సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అని అనిపిస్తుంది. సార్, సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలకు రేపు ఎలాంటి సూచన? ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంత బలమైన పార్టీ, వాళ్ళు ఏదో దాని ఏమటం మానసిక ఆనందం కోసము, ఆత్మతృప్తి కోసము సోషల్ మీడియాలో 4 వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు, ఇది ఉడత చప్పట్లకు వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ, దాని గురించి పెద్ద లెక్క లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్, మళ్ళీ చెప్తున్నాం, బ్రహ్మాండంగా మెజార్టీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు. సార్,
కౌంటింగ్ కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉందని టీడీపీ కామెంట్ చేస్తుంది, ట్రోల్స్ కూడా అవును అదేదో కోర్టు ఇచ్చింది, కోర్టు డెసిషన్ దాని దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు సంబంధించిన తర్వాత వాడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా మా వాళ్ళు కేసు పెట్టారు. అవేముంది కేసులు, దాని కేసులు నడుస్తుంటాయి. ఈ ప్రాసెస్ ఏది చేసినా నేను అనేది అసలు విషయం ఏది ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది. కౌంటింగ్కు రేపటికి వస్తున్నాము, ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది, రిజల్ట్ తేలిపోతుంది. ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము, వ్యవహరించాము, అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగ్గా బిహేవ్ చేసేవాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే దుందుడుగ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు, ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు. ఆయనకన్నా అలవాటు అది. మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము, రూల్స్ను ఫాలో కావడం, ఇదే అలవాటు. అంత మాత్రాన వీఆర్ నాట్ వీ. అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్నపాటి ఇదిగా కానీ ఇప్పుడు ఇరవై పుట్టి పదేళ్ళు కానీ ఇంత బలమైన పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉడత చప్పుళ్ళకు బెదిరేదేముంటుంది, బెదరదు ఇలాంటి వాటికి.